15 ఆగస్ట్ 2023 తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి. వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఆ ప్రభుత్వం వాలంటీర్ని మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. డిపో సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. నేను అదేవిధంగా జీవో నెంబర్ 6 and 7 సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది, ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని